ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యము వినడం ద్వారా, చదవడం ద్వారా దినదినము మనము ఆత్మలో ఎదగగలుగుతాం. కనుక ఈ యొక్క ఛానల్లో మనము వాక్యమును చదవగలము, వాక్యమును వినగలము. కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు చదవడానికి, వినడానికి దినములో ఒక్కసారైనా ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి మీరు వాక్యమును విని చదివి దేవుని ద్వారా నిత్యము దీవెనలు పొందుకోవాలని కోరుతూ, అదేవిధంగా మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగాలని మిమ్మల్ని కోరుతున్నాం. కనుక ఈ యొక్క వీడియోని, ఈ యొక్క అధ్యాయం పూర్తిగా మీరు విని దేవుని జీవన ఆశీర్వాదములు పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్లో ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకునిన వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును. ద్రాక్షతోట వేసి ఇక దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకుని ఆమెను ఇంకనూ పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చును. నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకుంటున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. యుద్ధము చేయుటకు మీరొక పురం మీదికి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారినందరినీ కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములోనున్నది యావత్తును, దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. ఈ జనముల పురములు కాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఈలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, హివ్వీయులు, ఎబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి మీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దానిమీద యుద్ధము చేయచ్చు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డల చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలంలోని చెట్లు నరులా, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చున్నవి కావని నీవెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడు వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దీప కట్టవచ్చును. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దేవుని యొక్క తాకిడిని, అనుభవమును మీరు కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క అనుభవము, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనేకులు అనుభవించాలని మీరు కోరుతున్నట్లయితే, తక్షణమే ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే మేము ఇంకా మంచివి మీ ఎదుటకు తీసుకుని వచ్చి అనేకులకు మేము ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ప్రార్థన విన్నపాన్ని తెలియపరిచినట్లయితే ప్రార్థన గురించిగా మేము అందరం మీకు ప్రార్థిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.